సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ తన తండ్రైన దశరథుడికి పిండ ప్రధానం చేసినట్లు చెప్తారు ఇందుకు సంబంధించి స్థానికులు చెప్పే కథనం ప్రకారం పిండ ప్రధానం చేయడానికి ముందు శ్రీరాముడు స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న ఫలగు నదికి వెళ్లాడు అయితే ఆ సమయంలో దశరథుడు అక్కడికి వచ్చి తనకు చాలా ఆకలిగా ఉందని పిండం త్వరగా పెట్టమని సీతాదేవిని కోరుతాడు దాంతో సీతాదేవి దశరథుడికి పిండం పెడుతుంది స్నానం ముగించుకొని వచ్చిన తర్వాత శ్రీరాముడు పిండ ప్రధానం చేయడానికి వెళితే దశరథుడు దానిని స్వీకరించాడు దాంతో రాముడు మిక్కిలి బాధపడతాడు ఆ సమయంలో సీతాదేవి జరిగిన విషయం చెప్పి సాక్ష్యంగా దగ్గరగా ఉన్న రావి చెట్టును చూపిస్తుంది రావి చెట్టు సీతాదేవి చెప్పిందంతా నిజమని చెప్తుంది దీంతో సంతోషించిన సీతాదేవి ఈ భూమి ఉన్నంత వరకు నీవు జీవించే ఉంటావు అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోవు అంటూ వరమిస్తుంది అందువల్లే ఈ చెట్టు ఆకులు ఎప్పుడు రాలవని రావి చెట్టు ఎప్పుడు ఎండిపోవడం తాము చూడలేదని ఇక్కడ వారు చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం వారి వనవాస సమయంలో రాముడు మరియు సీత ఫల్గు ఇసుక ఒడ్డున కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎండదాన సమయం వచ్చినప్పుడు పూర్వీకులు శాంతిని పొందేందుకు వారికి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించి సీత ఒడ్డున వేచి ఉన్న సమయంలో రాముడు అవసరమైన సామాగ్రిని భద్రపరచడానికి వెళ్లాడు అతను దూరంగా ఉండగానే రాముడి పూర్వీకులు ఆమె ముందు కనిపించి వేడుక ఆలస్యం చేయకుండా నిర్వహించమని అభ్యర్థించారు ఆహార నైవేద్యాల కోసం వేచి ఉండకుండా ఆమె పూర్వీకులకు ఇసుకను అందించే వేడుకను నిర్వహించింది తద్వారా వారికి మోక్షాన్ని ప్రసాదించింది తన భర్త తనను నమ్మడని భయపడి ఆమె తన చర్యకు సాక్షులుగా నిలబడమని బలి అగ్నిని ఆవును ఫల్గుని ఒక బ్రాహ్మణుడిని మరియు చెట్టును కోరింది దురదృష్టవశాత్తు రాముడు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్షులను విచారించగా అవన్నీ అబద్ధాలయ్యాయి రాముడు మరోసారి ఉత్సవాన్ని నిర్వహిస్తే రెండవ రౌండ్ ప్రసాదం వస్తుందనే ఆశ ఒక ఆసక్తికరమైన కథనం ఉంది అలాగే శాపం కారణంగా ఫల్గు తన నీటిని కోల్పోయిందని మరియు నది కేవలం ఇసుక తిన్నెల విస్తారమైన విస్తరిస్తుందని పురాణం పేర్కొంది పురాణాల ప్రకారం రాముడు లేనప్పుడు అతని భార్య సీత రాముడి తండ్రి దశరథుడికి దాని ఒడ్డున పిండాన్ని సమర్పించింది రాముడు తన సోదరులు మరియు సీతతో సహా తన తండ్రి దశరథుడికి పవిత్ర కర్మలు చేయడానికి గయకు వచ్చారని కథ చెబుతుంది సోదరులు నదిలో స్నానం చేస్తున్నప్పుడు సీత ఒడ్డున కూర్చొని ఇసుకతో ఆడుతుంది అకస్మాత్తుగా దశరథుడు ఇసుకల నుండి కనిపించి తనకు ఆకలిగా ఉందని పిండమడిగాడు సీత అతని కుమారులు తిరిగొచ్చేసరికి వేచి ఉండమని కోరింది తన చేతిలోని ఇసుకతో చేసిన పిండాలు ఇవ్వాలని కోరగా అతను వేచి ఉండేందుకు నిరాకరించాడు ఇక వేరే మార్గం లేకుండా ఐదుగురు సాక్షుల సమక్షంలో అక్షయవతం ఫల్గుని నది ఒక ఆవు ఒక తులసి యొక్క మరియు ఒక బ్రాహ్మణుడు ఆమె అతనికి కావలసిన పిండాన్ని ఇచ్చింది వెంటనే రాముడు తిరిగొచ్చి కర్మలు ప్రారంభించాడు మరియు దశరథుడు కనిపించినప్పుడు వారు ఎందుకు ఆశ్చర్యపోయారు సీత అప్పుడు జరిగిన విషయం చెప్పింది కానీ రాముడు తన తండ్రి ఇసుకతో చేసిన పిండాలను స్వీకరిస్తాడని నమ్మలేకపోయాడు సీత ఇప్పుడు తన సాక్షులను ప్రస్తావించి రాముడికి నిజం చెప్పమని కోరింది ఐదుగురిలో అక్షయ వతం మాత్రమే ఆమె పక్షం వహించి నిజం చెప్పగా మిగిలిన వారు అబద్ధం చెప్తూ రాముడి పక్షం వహించడానికి ప్రయత్నించారు దీంతో ఆమె కోపంతో సీత వారందరినీ ఇలా శపించింది ఫల్గురి నదికి గయ వద్ద ఇక నుండి నీరు ఉండదని ఆవును ఇక ముందు నుండి పూజించబడదని దాని వెనక వైపు మాత్రమే పూజించబడుతుందని గయలో ఇకపై తులసి మొక్కలు ఉండవంటూ అలాగే గయా బ్రాహ్మణులు ఎప్పటికీ సంతృప్తి చెందరని వారు ఎల్లప్పుడూ ఆకలితోనే ఉంటారని మరియు మరింత ఎక్కువగా కోరుకుంటారని శాపమిచ్చింది గయకు వచ్చిన వారందరూ అక్షయ వటముల కూడా పిండ ప్రధానం చేస్తారని ఆమె అక్షయ వటమును ఆశీర్వదించింది